వాట్స్ అప్ గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టామెరీ లవ్ మోడ్ సిరీస్ సీజన్ నెంబర్ 3. అండ్ గాయస్ చెప్పాను కదా, ఈరోజు మనం అయితే రోడ్ ట్రిప్కి వెళ్దాం అండ్ మన ఫ్యామిలీ అయితే రెడీగా ఉంది. సో ఒక్కొక్కరిని కార్ అయితే ఎక్కామందాం. ఓకే ఫైనల్గా టిమ్మి కూడా వచ్చేస్తున్నాడు, కార్ అయితే ఎక్కినాడు. ఫ్రంట్ అయితే మనకి లానా కూర్చుంది, బ్యాక్ సైడ్ అయితే మనకి క్లారా అండ్ టిమ్మి. సో ఫస్ట్ పర్సన్ వ్యూలోకి అయితే వస్తున్నాను. సో చూసారు కదా, సో స్పెట్స్ అయితే పెట్టుకోలేదు. క్లారా బ్యాక్ సీట్ కొంచెం డౌన్ ఉన్నట్టుంది, ఫ్రంట్ దాంతో పోల్చుకుంటే కొంచెం బ్యాక్ సీట్ కొంచెం డౌన్ గైస్. అలాగేనా, అండ్ టాటూ ఉంది క్లారాకి ఏదో. కొంబతీస్ జేసన్ ఫుల్ నేమే ఏంటి? టిమ్ అయితే మనకు కనిపించట్లే. ఓకే మార్నింగ్ అయితే అయిపోతుంది, సో సన్ రైజ్ అయితే ఎలాగో చూడలేం అనుకుంటా. ఒక మంచి ప్లేస్లో చూద్దాం. ఇక్కడ నుంచి చూస్తే మనకి 6.3 మైల్స్, చాలా లాంగ్. అండ్ మనం వే పాయింట్ని అయితే ఫాలో అవుతూ వెళ్ళకూడదు గైస్, ఒక చోట అయితే మనం మిస్ అవ్వాలి దాన్ని, ఎందుకంటే మనకి ఆఫ్ రోడ్ అయితే చూపించదు సరిగ్గా దీంట్లో మ్యాప్లో. సో ఒక చోట అయితే మనకు కట్ అవ్వాలి యాక్చువల్గా. సో వెళ్దాం, టైం అయితే మనకి 4:31. అండ్ టామీ వాచ్ అయింది, ఇంట్లో పెట్టుంటాడు. 4:31 అయింది, గేమ్ టైం రన్ అవుతుంది గైస్ ఇప్పుడు. ఓకే సో గేమ్ టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మనం కూడా వీలైనంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం రోడ్ ట్రిప్కి. సో ఫస్ట్ పర్సన్ వ్యూలోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ పర్సన్ వ్యూలో నాకు అంత నచ్చదు గైస్ డ్రైవింగ్ అయితే ఎందుకో. కొంచెం కేర్ఫుల్గా వెళ్దాం, ఫ్యామిలీ ఉంది కదా. వెళ్ళే రూట్తో పాటు మనం మ్యాప్ను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, చెప్పాను కదా ఒక చోట అయితే కట్ అవ్వాలి మనం. ఎగ్జాక్ట్గా మ్యాప్ ఇచ్చిన పాయింట్లు అయితే వెళ్ళకూడదు. ఇంకా మనకు 5 మైల్స్ అయితే ఉంది, ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తున్నాను నేను. 5 మైల్స్ అంటే అరౌండ్ 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, అంటే మనకి ఇన్ గేమ్ టైం చూసుకుంటే అరౌండ్ 8 లేకపోతే 9 అవ్వచ్చేమో ఇన్ గేమ్ టైం చూసుకుంటే. సన్ రైజ్ మాత్రం చూడాలి కదా ఒక మంచి ప్లేస్లో ఏదో ఒకలాగా, అది టార్గెట్. డెస్టినేషన్కి రీచ్ అవ్వకపోయినా పర్లేదు టైంకి, కానీ సన్ రైజ్ మాత్రం ఒక మంచి ప్లేస్లో చూడాలి, అది టార్గెట్. కార్ చూసారు గైస్, రోడ్ ట్రిప్ అన్నట్టు ఉంది కారు, ఫ్యామిలీ కార్ ఎంతైనా. అండ్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ కూడా చెప్పాను కదా మీకు ఇది కార్ అయితే. సన్ వచ్చేస్తున్నట్టున్నాడు, మెల్లగా మనకి లైటింగ్ అయితే వస్తుంది, మిస్ అవ్వకూడదు గైస్ ఒక మంచి ప్లేస్లో ఏదోకలా చూడాలి. కానీ మైకల్ రిలఫ్ మోడ్ సిరీస్లో అదే సీజన్1లో చేసిన రోడ్ ట్రిప్ చాలా చాలా ఇష్టం నాకు, అది ఆ వ్యాన్ పర్ఫెక్ట్. అదైతే అలాంటి వ్యాన్ మళ్ళీ ఎప్పటికైనా కొంటా గైస్ ఎవరికైనా, మళ్ళీ ఖచ్చితంగా మెర్సిడెస్ అయితే చాలా చాలా ఇష్టం నాకు అది. ఆ రోడ్ ట్రిప్ కూడా నాకు చాలా మెమరబుల్ మూమెంట్స్ అనమాట దాంట్లో ఉన్నవి, ఎందుకంటే వెళ్ళేటప్పుడు మొత్తం కూడా కొంచెం రియలిస్టిక్గా అనిపించింది. సన్ రైజ్ అయితే అయిపోతుంది గైస్, అండ్ ఇంకా మనం చూస్తే స్పాట్కి కూడా వెళ్ళే సరిగ్గా అయిపోయింది, మిస్ అయిపోయినట్టే. పర్వాలేదులే ఏదో ఒకటి, అట్లీస్ట్ రోడ్ ట్రిప్ అయితే చేస్తున్నాం. రోడ్ ట్రిప్ అయితే ఇంత ఫాస్ట్గా వెళ్ళకూడదు, బట్ నేను మాత్రం సన్ రైజ్ ఒక మంచి ప్లేస్లో చూడాలని చెప్పేసి చెత్త కొడుతున్నాను కారునే, మామూలుగా లేదు. లోపల మన వాళ్ళందరూ గట్టిగా పట్టుకుని కూర్చుంటారు, ఎందుకంటే చాలా ఫాస్ట్ వెళ్తున్నా. క్లారాకి అయితే పెద్దగా భయం ఉండదులే, లానాకు భయం స్పీడ్ అంటే. టిమ్మీకి అయితే భయం ఉండదు, ల్యాంబోర్గిని చేత కొడతాడు చిన్న ల్యాంబోర్గిని, బట్ పర్వాలేదులే చిన్న ల్యాంబోర్గిని అయితే 100ని మించి అయితే వెళ్ళదు స్పీడ్. సన్ వచ్చాడు ఇంకా రాలేదంటారా, ఒకసారి చూసేద్దాం, అట్లీస్ట్ ఒక మంచి వ్యూ వస్తే చాలు నాకు, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. సన్ అయితే ఇంకా రాలేదనుకుంటా, సో వేస్ట్ చేయకుండా మనం టైంని కిందకైతే వెళ్ళిపోదాం. ఇంకా హైవేలోకి వెళ్ళిపోవడమే నాకు తెలిసినంత వరకు. ఇదంతా ఆఫ్ రోడ్ గైస్, కొంచెం స్లోగా, పాపం వీళ్ళందరూ మొత్తం కుదుపులు వెళ్ళకెళ్ళి ఆపలే. దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను. ఓకే రాంగ్ వేలోకి అయితే వచ్చేసాం, సారీ. పోల్స్ అయితే ఉన్నాయి కదా అటు సైడ్, వెళ్ళడానికి అయితే లేదు వే. ఇటు సైడ్ మనం తీసుకోవచ్చు కావాలంటే,
ఎలా పడితే అలా ట్రై చేస్తున్నాయి ఈరోజు. ఇటానా మనకు వే, ఒకసారి మ్యాప్ చూస్తా గైస్. ఓకే వే అయితే దొరికేసింది చెప్తాను. సో ఇదే రోడ్లో వెళ్తే మనకి రైట్ సైడ్లో ఒక చిన్న ఆఫ్ రోడ్ ట్రాక్లో అయితే కనిపిస్తుంది అంట. వెళ్దాం, ట్రైన్ అయితే వెళ్తుంది అటు సైడ్. ఇటు సైడ్ మనం ఎప్పుడో వచ్చినట్టు ఉన్నాం కదా, ఎప్పుడు వచ్చాం? ఓకే ట్రెవర్ మిషన్ చేస్తున్నప్పుడు వచ్చాం. మామూలుగా రియల్ లైఫ్ మోడ్ సిరీస్లో రాలేదనుకుంటా. క్రాష్ అయితే అవ్వలేదు, కంట్రోల్ అయింది కార్ అక్కడ. ఇక్కడ నుంచే గైస్ మనకి ఆఫ్ రోడ్ ట్రాక్ అయితే ఇలాగ చూపిస్తుంది. ఎస్ మైకిల్తో వచ్చాం కదా, సీజన్ 1లో చెప్పాను కదా మీకు రోడ్ ట్రిప్ చేసామని చెప్పేసి మైకిల్తో. సో ఇదే ట్రాక్ అప్పుడు కూడా, కొంచెం అదే హౌస్ ఏంటి మళ్ళీ. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ కొంచెం ఎఫ్పిఎస్ బాగా వస్తుంది నాకు. కమాన్ ఓకే. ఈ రోడ్ అయితే ఆసమ్ గైస్, నిజంగా చెప్పాను కదా అప్పుడు కూడా సీజన్ 1లో ఇలాగ వచ్చాను మైకిల్ రైల్ ఆఫ్ మోడ్ సిరీస్లో. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి వెళ్ళిపోవచ్చులే, అప్పుడైతే మనకు వ్యాన్ ఉంది, ఇదైతే కొంచెం ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది దానికన్నా. ఊ మొత్తం డర్టీగా అయిపోయింది గైస్ కారు. హలో లేడీ, ఎవరు తిన్నా? ఓకే స్లోగా వెళ్దాం, కొంచెం స్లోగా వెళ్దాం, నో ప్రాబ్లం. అండ్ ట్రాక్ చూస్తే మనకి అటు సైడ్ ఉంది. మ్యాప్ అయితే చూసా గైస్ ఇదే వే అయితే మరి. సన్ రైజ్ అయితే మిస్ అయిపోయినట్టే ఇంకా మనం. సూర్యుడు చూడండి ఎంత పైన ఉన్నాడో. టైం ఎంత అయింది ఇన్ గేమ్ టైం? 7:28 చెప్పాను కదా, ఒక 9-10 అవ్వచ్చేమో ప్లేస్కి వెళ్ళేటప్పటికి. ఆ హౌస్ అయితే మరీ అంత బ్యూటిఫుల్గా అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫ్లోర్ అంత బాగా చేయలేదు మోడర్న్ మేకర్ అయితే, బట్ పర్వాలేదు. అడ్వెంచర్ ట్రిప్ అనుకుంటా ఇది. ఫస్ట్ పర్సన్ వీళ్ళు వద్దాం గైస్, కొంచెం బాగుంటుంది ఇలాగా ఇలాంటి రోడ్లలో. ఇది కష్టం, ఐడియా ఉంది. అప్పుడు కూడా ఇలా చేసాం మైకిల్ రైల్ ఆఫ్ మోడ్ సిరీస్లో వచ్చినప్పుడు. దానికనే ఇది కొంచెం వైడ్ ఉంది కారు, పట్టట్లే రోడ్కి. కొంచెం వైడ్ ఉండడం వల్ల ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ మనకి. ట్రాకింగ్ కూడా చూసుకోవాలి నేను, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ వ్యూ కదా. ఇలా అయితే ఎక్స్పీరియన్స్ బాగుంది గైస్, నార్మల్గా డ్రైవ్ చేసేదానికన్నా ఫస్ట్ పర్సన్ వ్యూలో ఇలా ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేస్తుంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది. సో డెస్టినేషన్కి వెళ్ళే వరకు ట్రై చేస్తా, కుదిరితే మరీ ఇరుగ్గా ఉంటే మాత్రం వచ్చేస్తా మళ్ళీ థర్డ్ పర్సన్ వ్యూలోకి, ఎందుకంటే ఫ్యామిలీ ఉంది కదా రిస్క్ వద్దు. ఓకే బాగానే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే, తిప్పేద్దాం ఇటు సైడ్ నుంచి. అండ్ ఈ ప్లేస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కార్కి అయితే డ్యామేజ్ అయింది గైస్, చిన్నది చిన్న డ్యామేజ్, అంతా కదా పర్వాలేదు. డ్యామేజ్ లేకుండా ఎలా వెళ్ళేది మరి. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అనుకుంటున్నాను నేను. మౌంటైన్ లైన్ అయిపోయా వాడు, భయపడ్డాడు గైస్ వాడు మౌంటైన్ లైన్ చేసి. పరిగెట్టు, కాపాడుకోని ప్రాణాన్ని. ఎస్ ఒకవేళ మౌంటైన్ లైన్ కానీ వాడిని అటాక్ చేస్తే ఖచ్చితంగా కాపాడుతుంది, కార్ అయితే కిందకి వెళ్ళిపోతుంది. అలాగా సేవ్ చేసాంలే మళ్ళీ ఫస్ట్ పర్సన్ వ్యూలోకి. కేర్ఫుల్గా, కొంచెం కేర్ఫుల్గా. కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే కిందకి వెళ్ళిపోతుంది, బ్రేక్స్ అయితే అంత అలా వర్క్ చేయవు, అంత డౌన్ ఉంది ఇది. వచ్చేసాం డెస్టినేషన్కి అయితే. కొంచెం కేర్ఫుల్గా టామీ, కొంచెం కేర్ఫుల్గా. సో డెస్టినేషన్కి వచ్చాక చేరదబ్బుకు ప్లీజ్. మరీ ఇరుగ్గా ఉన్నట్టుందా ఈ ప్లేస్. ఓకే సిటీలో డ్రైవ్ చేయడం కాదు కానీ ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేయాలి గైస్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే. అంటే ఎక్స్పీరియన్స్ అంటే మామూలుగా డ్రైవింగ్ కాదు, మనకి ఆ ఫీల్ ఇదంతా చెప్తున్నాను నేను. హౌస్ ఎక్కడ? ఓ హౌస్ అయితే ఇక్కడ ఉంది. అండ్ కార్ని అయితే లోపలికి తీసుకెళ్ళిపోదాం కేర్ఫుల్గా, ట్రీని అయితే క్రాష్ చేయం కదా. ఓ ర్యాబిట్, ఎస్ బతికిపోయింది. కింద ఏంటి లైట్ పింక్ కలర్లో ఉందా?
మాస్లేనట అమ్మమ్మ ఆ రోజు కార్ని అయితే ఇలా పార్క్ చేసేద్దాం. గెట్ డౌన్ ఫ్యామిలీ. ఓకే మన కోసం పార్ట్నర్ ఫోటోలు తీస్తున్నారు. లేనా ఫ్యామిలీ మీరందరూ ఎక్కడే ఉండండి, ఫస్ట్ అక్కడ సేఫో కాదో చూసి వస్తా. బట్ బుక్ చేసుకున్నాంలే మనమే, ఇక వెళ్ళి చూద్దాం అక్కడికి. టామ్ అయితే ఆల్రెడీ మాట్లాడాడు వీళ్ళతో, ఐ థింక్ ఓనర్స్ అనుకుంటా వీళ్ళు. ఎస్ ఐ థింక్, బట్ ఓనర్స్ అయితే మాత్రం ఒకసారి చెప్పిన తర్వాత ఖాళీ చేయాలి కదా. ఇక్కడ ఒక చెప్పాను కదా మనకి ఫ్లోర్ అయితే అంత బాగా చేయలేదు మోడ్ మేకర్ అయితే. ఎవరు గైస్ మాట్లాడుతున్నాయి? ఊ ప్లాట్ఫామ్ లేదు ఇక్కడ, బెడ్ మాత్రం వేలాడుతుంది. బాగా చేశాడు ఎలాగైనా. బట్ మనమైతే స్టే చేయాలి ఇక్కడ జస్ట్ ఈవినింగ్ వరకు మాత్రమే. సో కింద అయితే ప్లేస్ సరిపోతుంది అలా మనకి. ఓ ఓకే, డైరెక్ట్గా మన స్విమ్మింగ్ పూల్ ఆ కింద అలా అనుకోవాలంటే. ఎవడు గైస్ వాడు చాలా వరస్ట్గా మాట్లాడుతున్నాడు. ఓకే అనుకోకుండా కిందకైతే పడిపోయాను. ఎవడో ఉన్నాడు గైస్ వెనకాల మాట్లాడుతూ, సౌండ్స్ అయితే వినిపించింది నాకు. ఓకే ఇక్కడ ఉన్నాడు. అండ్ వీడి మాటలు అయితే అస్సలు బాగాలేదు. నువ్వేనా నువ్వేనా? వాడి మాటలు అయితే అసలు బాగాలేదు గైస్. సో ఓకే, అండ్ ఈ ప్లేస్లో అయితే ఓన్లీ ఈవినింగ్ వరకు ఉంటారు టామీ అండ్ హిస్ ఫ్యామిలీ. సో ఎంజాయ్ చేస్తారు, ఓనర్స్ అయితే పరిగెడేస్తున్నారు. పర్లేదు మనీ అయితే పే చేస్తా. ఓకే సో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా మనం. సో ఇది గైస్ మొత్తానికి హౌస్ అయితే. ఫ్లోర్ అయితే అంత బాగా చేయలేదు కానీ మొత్తానికి లుక్ అయితే బాగుంటుంది. సో టామీ ఫ్యామిలీ అయితే ఈవినింగ్ వరకు స్టే చేస్తారు ఇక్కడ, తర్వాత మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం ఒక వింత కార్ అనేది చూపిస్తా. వింత కార్ అని కాదు, డిఫరెంట్ కార్ అనమాట. అంటే దానికి పవర్స్ అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ డిఫరెంట్గా ఉంటుంది కార్ అయితే. ఓకే సో ఎపిసోడ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. సో వీడియోకి ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి, అండ్ మన ఛానల్కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.